अंदर की नमस्कार मुझे वेमन पच मुल मुंजे कड़िया दुर्वाणिक कर्र पंडलु गाड़ी नेल गड्डमुल मीसमुल विश्वधाभिराम विनुरवेम अंटे पिशुनु कोट्टोडि मुंजेतिकि कड़ियालु माट तप्पे वाड़िकि कर्र पल्लु अंटे दंतालु अन्नमाट कर्रतो चेसिन दंतालु अंटे वेमन गारि टाइम्लो मरि एमन्ना कर्र पल्लु अनेवारु अनुकुंटारु माट तप्पे वाड़िकि ఇప్పుడు మాట తప్పేవాడు కానీ పళ్ళు అవసరమే ఉందని ఆ తొర్రుడు తొర్రుల్లోనే ఉంటే సరిపోతుంది మళ్ళీ కర్ర పళ్ళు అక్కర్లేదని విద్యలేని వెర్రులకు గడ్డాలు మేసాలు అంటే కొంచెం పండితుల్లాగా కనపడటం కోసం గెటప్ కోసం గడ్డాలు అవి పెంచుతారు మరి చదువు లేనప్పుడు గడ్డాలు మేసాలు ఎందుకు అనేది రేమణ గారి భావన ఇక్కడ మనం రాండంలో వచ్చిన పద్యం అని చెప్పి మళ్ళీ చెప్తున్నాం కొన్ని కొన్ని రక్షణల కోసం అందుకని ఇక్కడ మున్నివాడని గాని తొలివాడని గాని గాడిదని గాని ఎవరిని అనలేదు ఇది నేటి పద్యం ఇక ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ యాక్చువల్గా రేపు అనుకున్నా మరి పెద్దలు ముఖ్యమంత్రులు అందరూ కూడా చాలామంది రేపు ఢిల్లీకి దిగుతున్నారు కాబట్టి ఈరోజే రేపు వెళ్ళు సెలవు పెట్టుకుని ఈరోజే ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం అదేంటంటే చాలా నా మనసుని వ్యక్తిగతంగా కూడా కలిచివేసింది గతంలో మనం టచ్ చేసినా కూడా మరి ఇప్పుడు స్పెసిఫిక్గా ఇదొక్కటి కొంచెం ఫోకస్ చేయండి చిల్డ్రన్స్ మాంటిసోరీ హై స్కూల్ 1955వ సంవత్సరంలో కోటేశ్వరమ్మ గారని మరి ఆ రోజుల్లో కృష్ణా జిల్లాలో ప్రప్రథమ మహిళా గ్రాడ్యుయేట్ వారు ఈ సంస్థని ఎంతోమంది పెద్దల సహకారంతో స్థాపించడం జరిగింది మరి అటువంటి సంస్థ మరి నిన్న 23వ తారీఖు వారు ఇచ్చిన విద్యార్థులందరికీ ఇచ్చిన నోటీస్ ఇది వి ఆర్ కన్వేయింగ్ ఎ మెసేజ్ టు ఆల్ ద చిల్డ్రన్స్ మాంటిసోరీ Telugu medium and English medium school parents and students that the management decided to close the school completely as the teachers are taken by the government. All the students are informed to take PCs and to join in nearby schools immediately. Teacherlanu prabhutvam teesukuntunnanduna yajamanyam paathashalanu poorthiga moosiveyalani nirnayinchinattlu Montessori paathashala pillala talidandrulaku మరియు విద్యార్థులందరికీ సందేశం అందిస్తున్నాము టీసీలు తీసుకుని వెంటనే సమీపంలోని పాఠశాలల్లో చేరాలని విద్యార్థులందరికీ తెలియజేయటమైనది ఇంతకంటే ఈ ప్రభుత్వానికి సిగ్గు చేటైన విషయం ఇంకొకటి లేదు ఎంతోమందిని విద్యార్థులని చేసిన ఒక మహా సంస్థ ఇది అలాగే మరి ఆ కోటేశ్వరమ్మ గారి తనయుడు కూడా మరి అమెరికాలో డాక్టర్ శాంతి స్వరూప్ అని మేయో ఇన్స్టిట్యూట్లో మరి గ్యాస్ట్రోఎంటాలజీలో ఈస్ ఎ వరల్డ్ రినౌండ్ డాక్టర్ ఓన్లీ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టెలింగ్ వారి కుమారుడే కాదు ఎంతోమంది కొన్ని వేల మంది చెప్పాలంటే మోర్ దాన్ ఎ ల్యాక్ హూ ఇస్ హూ అనే వాళ్ళని మరి ఆ మాంటిసోరీ స్కూల్లో చదువుకున్నారు సరే నేను కూడా మరి అక్కడ మెట్రికులేషన్ మాంటిసోరీ స్కూల్లోనే చదువుకోవటం జరిగింది నా 15వ ఏట మరి నా గురించి నేనేదో అక్కడ చదువుకున్నానని చెప్పట్లా చాలామంది గొప్పలు చదివారని చెప్పాను నేను ఎలాగా కొందరిలాగా నా గొప్పలు నేను చెప్పుకోవటం నా పేర్లు నేను పెట్టేసుకోవటం ఇలాంటి పనులు నేను చేయను ఒక మంచి విద్యా సంస్థ ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్న విద్యా సంస్థ
మరి ఇలాగా ఎయిడెడ్ పేరుతో ఆ ఇన్స్టిట్యూట్స్ ని డెట్ చేసే ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని విద్యా వ్యవస్థని వ్యవస్థను చేసి అవస్థల పాలు చేస్తున్న ఈ ప్రభుత్వ విధానాన్ని ఓపెన్ గా ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీ సభ్యునైనప్పటికీ కూడా మరి తప్పు జరిగినప్పుడు నాకు తప్పు అనిపించినప్పుడు ప్రజలంతో మంది నాకు ఇది తప్పు ఈ తప్పు జరుగుతుంది అని చెప్పి చెప్పినప్పుడు ప్రజల మనోభావాల్ని చెప్పటం నా బాధ్యత అందుకనే నేను ఈ రోజు ఈ విషయం గురించి చాలా స్పష్టంగా చెప్పాలనుకున్నాను 1972 పాఠశాలలు సుమారు ఒక 150 పైచిలకు కళాశాలలు ఎయిడెడ్ పాఠశాలలు ఎయిడెడ్ కళాశాలలుగా మరి మన రాష్ట్రంలో ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ మన గతంలో కూడా చెప్పుకున్నాం సబ్జెక్టు ఆంధ్ర లేలా కాలేజ్ కానీ మరి పిఆర్ కాలేజ్ కానీ నెల్లూరులో వెంకటగిరి రాజా కాలేజ్ అలా ఎన్నో 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 ఎన్నెన్నో కాలేజీలు ఉన్నాయి మరి ఈ ఎయిడెడ్ కళాశాలల పేరుతో వీటిని కేవలం స్థలాపేక్షతో స్థలయజ్ఞం ఇప్పుడు జరుగుతున్నది అప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో జలయజ్ఞం అది ఆయన రైతుల మంచి కోసం రాష్ట్రం బాగు కోసం జలయజ్ఞం చేశారు ఇప్పుడు స్థలయజ్ఞం జరుగుతుంది భూదాహంతో చేస్తున్న స్థలయజ్ఞంగా మరి ఈ ఎయిడెడ్ పాఠశాలల గురించి మెడకాయ మీద తలకాయ ఉన్న ఎవరికైనా సరే చాలా ఆలోచించకుండానే అర్థమయ్యేంత విధంగా స్పష్టంగా ఉంది ఎయిడెడ్ పాఠశాల సొమ్ము ఎవరు ఇస్తున్నారు ఏమన్నా అదిమలం సురేష్ గారు జేబులోంచి ఇస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు జేబులోంచి ఇస్తున్నారా ఎన్నో దశాబ్దాలుగా నడుస్తుంది ప్రభుత్వం అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం కష్టం కాబట్టి ఎయిడెడ్ ఉన్న పాఠశాలని కొంత ఎయిడ్ మనం ఇచ్చి ప్రభుత్వం విద్య మీద పెట్టవలసిన భారాన్ని కొంత వారితో కూడా పంచుకొని చాలా రీజనబుల్ సముచితమైన ఫీజులకి వాళ్ళని రన్ చేసేలాగా విద్యను అందరికీ అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఆ బాధ్యతని షేర్ చేసుకోవడానికి ఎంతో మంది విద్యాదాతలు మనకు స్వతంత్రం రాకముందు నుంచి కూడా మరి ఎన్నో విద్యా సంస్థలు ఉన్నాయి నిన్న కాక మొన్న ఏదో డింగింగ్ అంటాం మనం ఏదో అధికారంలోకి వచ్చాం కదా అని చెప్పి మన ఇష్టం వచ్చినట్టు మనం చేయటం ఇప్పుడు స్వాతంత్రం రాకముందు నుంచే ప్రైవేటుగా ఉన్న విద్యా సంస్థలు ఉన్నాయి మరి అటువంటి విద్యా సంస్థల్ని మరి ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులను కూడా మరి తయారు చేసిన విద్యా సంస్థలు ఉన్నాయి మరి అటువంటి విద్యా సంస్థలు ఏలూరులో సిఆర్ రెడ్డి కాలేజ్ ఎన్నో ఉన్నాయి చెప్పాలంటే మా భీమవరంలో డిఎన్ఆర్ కాలేజ్ ఎప్పుడో దందులూరు నారాయణరావు గారు అని చెప్పి ఆయన ప్రోత్సాహంతో ఆ రోజుల్లో మరి ఆయన ఇచ్చిన సహకారంతో స్టార్ట్ అయింది ఇలా ఎన్నో కళాశాలల్ని మనం ఒక తుచ్చమైన కొన్ని ఆలోచనలతో మరి ఎవరిచ్చారో ఈ ఆలోచనలు తెలియదు కేవలం మీకు ఎయిడెడ్ ఎయిడ్ తీసేస్తాం మాకు ఇచ్చేయండి కాలేజీలు అందులో మేము స్థలాన్ని అమ్ముకునేలాగానో ఇంకోలాగానో ప్రొవిజన్ పెట్టుకుంటాం ఒక సంస్థ ఒక విద్యా సంస్థ ఎందరో చాలామంది ఒరిజినల్ డోనర్స్ అందరూ ఎప్పుడో కాలం చేశారు అయినప్పటికీ కూడా వారి పేరు మీద ప్రజలకి సమాజానికి మంచి జరగాలి అని చెప్పి మరి వారి సొంత డబ్బుని ఖర్చు పెడితే మరి ఆ కళాశాలలో అలాగే ఉండాలని చెప్పి ఎవరైనా కోరుకుంటారు మనకు సంబంధం లేని దానికే మన పేరు పెట్టుకుని మన తండ్రి గారి పేరు పెట్టుకుని మరి రకరకాల స్కీముల పేర్లు పెట్టుకుంటున్నాము మరి సొంత స్థలం ఇచ్చిన వ్యక్తి మరి వాళ్ళ తండ్రి గారి పేరు వాళ్ళ తాతగారి పేరు పెట్టుకుని ఆ కళాశాల స్థాపిస్తే ప్రియన్నర్ కాలేజ్ ఉంది అక్కినే నాగేశ్వరరావు ఎక్కువ అమౌంట్ ఇచ్చారు నాగేశ్వరరావు పేరు పెట్టారు ఇప్పుడు ఆ కాలేజీ ప్రభుత్వ పరం చేస్తే రెండు షాపింగ్ కాంప్లెక్స్లు కడతారా ఏం చేస్తారు అలా సిటీలో అంతర్భాగం అయిపోయిన కళాశాలల మీద ఆ స్థలాల మీద కన్నేసి విద్యకి ప్రయారిటీ ఇవ్వకుండా మరి ఇప్పుడు అందరూ ఈ మాండిసోరి స్కూల్ మాదిరిగానే మేము మూసేస్తాం
ఈ హెరాస్మెంట్ తట్టుకోలేం అంటే విద్యార్థుల పరిస్థితి ఏంటి? విద్యార్థుల గురించి మీరు ఆలోచించారా? ఎంతసేపు మన స్థలాపేక్ష తప్ప మరి విద్యార్థులకి విద్య గురించి ఎందుకని మనం ఆలోచించలేకపోతున్నాం? ఒకవేళ ఈ పనికిమాలిన దిక్కుమాలిన దరిద్రపు ఆలోచన మీకు ఎవరైనా చెప్పినప్పటికీ మరి ఆ సంబంధిత మంత్రులు ఎందుకు నోరు మెదపట్లేదు? తానా అంటే తందానా అని ఎందుకు అంటున్నారో ఇది ఎవరికి అంతు చిక్కని అంతు పట్టని ప్రశ్నగానే ఇది మిగిలిపోతుంది. ఇది మంచిది కాదు. ఈ స్థలాపేక్షని పక్కన పెట్టి రన్ అయ్యే సిస్టమ్ని రన్ చేయాలి. ఎందుకంటే ఇందులో ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక కళాశాల ఎవరైనా మతి లేని వాళ్ళు ఇంకొకళ్ళు లేకపోతే వాళ్ళ మీద వేరే కేసులు ఉంటే మనం భయపెట్టు ఎవరైనా కళాశాలని ఒకరిద్దరు అంటే మొత్తం మీద 10 మంది అంతకుముందు ముందుకు వచ్చారన్నారు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తే మరి అందులో ఉన్న టీచర్లని మీరు ఎయిడెడ్ వాళ్ళు 10% ఉండొచ్చు, మిగిలిన వాళ్ళని మీరు అబ్జర్వ్ చేసి ఆ స్కూల్ రన్ చేస్తారా? మరి వాళ్ళ దగ్గర ఆ స్కూల్ తీసేసుకుని మీరు అమ్మేస్తారా స్థలాలని? ఆ స్కూల్ మీరు తీసుకుంటే మరి అక్కడ ఉన్న మాస్టర్లు అందరినీ మీరు రెగ్యులరైజ్ చేస్తే మరి అది మరి సర్వీస్ నిబంధనలకి అండర్ ఆర్టికల్ 16 ఏదైనా సరే ప్రభుత్వ ఉద్యోగిగా మనం అపాయింట్ చేస్తే మరి ఈక్వల్ ఆపర్చునిటీ షాల్ బి గివెన్ టు ఆల్ అని ఉంది కదా, మరి ఆ రూల్ ఏమవుతుంది? మరి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండాలి అంటే మళ్ళీ లీగల్ కాంప్లికేషన్స్ రావచ్చు. మరి వాళ్ళని తీసేస్తారా? అసలు ఆ స్కూల్ రన్ చేస్తారా? సో ఇది మరి ఆల్ దీస్ థింగ్స్ ఇవన్నీ కూడా ఒక $1 బిలియన్ ప్రశ్నగా ఇంకో $1 బిలియన్ రావచ్చు. మీకు కావాల్సిన వాళ్ళకి స్థలాలు ఇవ్వచ్చు, బట్ ప్రజల దృష్టిలో మనం చులకనైపోయే ప్రమాదం ఉందని నాలుగు రంగులు వేసి మరి నాలుగు బలం అట్టించుట్టు ఇప్పించట్టు మార్చినంత మాత్రాన అట్ ఏ టైం మనం చెయ్యాలి అంటే ఇది కుదరదు. ప్రభుత్వ పాఠశాలల్ని అద్భుతంగా జగనన్న బ్యాగులు, జగనన్న బెల్ట్లు, జగనన్న బూట్లు, జగనన్న ఇంకోటి ఇవ్వండి. ఇచ్చి అసలు ఏడెడ్ పాఠశాలలో మేము జాయిన్ కావు అని చెప్పి అంటే ఏడెడ్ పాఠశాల వాళ్ళే యూజ్ చేసుకుంటారు, వాళ్ళే ఉంది. ఇప్పుడు విద్య కోసం ఆ రోజుల్లో విద్య నేర్పే సంస్థలు తక్కువైనాయి కాబట్టి మానవత దృక్పథంతో సమాజ శ్రేయస్సు కోసం వచ్చారు. ఇప్పుడు ఆ పర్పస్ సర్వ్ అయిపోయింది. మనలాంటి మహానుభావులు ప్రభుత్వం మీదకి వచ్చి మరి ఇవన్నీ కూడా ప్రజలకు అందించిన రోజున అది అవసరం లేకపోతే ఓకే, వాళ్ళ ఆస్తులు వాళ్ళ దగ్గర ఉంటుంది, వాళ్ళ పర్పస్ సర్వ్ అయింది, వాళ్ళ ఆస్తులు వాళ్ళ దగ్గర ఉంటాయి, ఏదో చేసుకుంటారు. ఇది కాకపోతే ఈ విద్యా సంస్థ కాకపోతే వాళ్ళు హాస్పిటల్ కట్టుకుంటారు, హాస్పిటల్ కాకపోతే ప్రజలకు మేలు చేసేది ఇంకేదో కట్టుకుంటారు, లేదంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్, పిల్లలందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, మరి వృద్ధులు అనాథాలుగా మిగిలిపోతున్నారు కాబట్టి అనాథాశ్రమాలు కట్టుకుంటారు, ఏదో వాళ్ళకి కావలసిన వాళ్ళకు తోచిన సామాజిక కార్యక్రమం వాళ్ళు చేసుకుంటారు. కానీ పెద్ద మనసుతో వాళ్ళు చేసిన వాళ్ళు మంచి కోసం ఇచ్చిన స్థలాలని మనం కబ్జా పెట్టడం, దానికి ఈ రకంగా ఏడేటి పాఠశాలల్ని గట్టి చేయాలి అన్న ఈ ప్రక్రియ చాలా దారుణం. మొన్నే మరి లైలా కాలేజ్ ప్రిన్సిపాల్ గారు కూడా మాట్లాడిన మాటలు కూడా మనం విన్నాం. సో కాబట్టి దయచేసి ఉన్న కళాశాలని ఇప్పుడు నేను కొంతమంది లెక్చరర్స్తో మాట్లాడాను, ఆ ఎయిడెడ్ కళాశాలల్లో ఉన్న ఆ 10-20% వాళ్ళని మొన్న ఒక నోటిఫికేషన్ ఇచ్చారంట, మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండ్ మీకు పిహెచ్డీలు ఉంటే యూనివర్సిటీలకు అప్లై చేసుకోండి అన్నారంట. మరి నిన్న అటానమస్ కాలేజెస్కి అప్లై చేసుకోండి అన్నారంట. మరి ఇవాళ ఇంకొకటి ఇచ్చారంట నోటిఫికేషన్. ఏ నోటిఫికేషన్ అప్లై చేసి ఎందులో సెలెక్ట్ అయితే మరి ఆ తర్వాత మిగిలిన దాని సంగతి ఏంటో దేవునికి తెలియాలి. అసలు ముందు మనకు క్లారిటీ లేదు. అదే కాకుండా పట్టణంలో మరి డిఏ తీసుకుంటున్న 18% డిఏ తీసుకుంటున్న లెక్చరర్స్కి మరి ఇయర్ ఆఫ్ సర్వీస్ సపోజ్ ఎవరికైనా ఒక 20 సంవత్సరాల సర్వీస్ ఉంటే వారికి 20x2 = 40 మార్కులు. అలాగే మరి కొంచెం గ్రామ పరిసర ప్రాంతాల్లో ఉంటే మరి వాళ్ళకి డిఏ 8% ఉంటే వాళ్ళకి 4 మార్కులు,
ఇచ్చారట. అంటే ఇదే 20 సంవత్సరాలు విజయవాడలో ఉన్న వాళ్ళకి 40 మార్కులు, ఆ పక్కనే కంకిపాడులో ఉన్న వ్యక్తికి 80 మార్కులు వస్తాయి. వాళ్ళని ఇప్పుడు ప్రయారిటీలో ఎక్కడెక్కడ జాయిన్ అవ్వాలంటే వాళ్ళకి ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది. మరప్పుడు విజయవాడలో ఉన్నవాడు చేసిన తప్పేంటి, కంకిపాడులో ఉన్నవాడు చేసుకున్న ఒప్పేంటి, ఏ ప్రాతిపదికన ఈ రకంగా ఈ మార్కుల సిస్టమ్ పెట్టారు, అసలు శుభ్రంగా నడుస్తున్న వ్యవస్థనే ఇంత భ్రష్టు పట్టించడం అవసరమా? మరి ఏదంటారు పని లేని అవడం, పిల్లి తల్లి ఊరికేయడం, అలాగా ఎన్నో 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 మనం చేయవలసినవి చాలా ఉన్నాయి. రాష్ట్రానికి మంచి చేయవలసినవి చాలా ఉన్నాయి. పప్పు బెల్లంలాగా డబ్బులు పంచడం కాకుండా కన్స్ట్రక్టివ్గా చేయవలసినవి ఇంకెన్నో ఉన్నాయి. నడుస్తున్న విద్యా వ్యవస్థను ఎలా బాగు చేయాలో చూడాలి. కానీ మరి దాన్ని ఈ రకంగా మరి విద్యావేత్తలు అందరూ కూడా విద్యని గతంలో ప్రోత్సహించిన వాళ్ళు, ఇప్పుడు విద్యా వ్యవస్థలో ఉన్నవాళ్ళు, ప్రైవేటే కాదు పబ్లిక్ గవర్నమెంట్ నడుపుతున్న వ్యవస్థల్లో భాగస్వాములుగా ఉన్నవాళ్ళు కూడా ఈ జరుగుతున్న పరిస్థితిని చూసి ఎంతో బాధపడుతున్నారు. మీరు దయచేసి వంది మావేదుల్ని, 100 మంది వంది మావేదుల్నే కాకుండా విద్యావేత్తలను కూడా పిలిచి సిన్సియర్గా వాళ్ళ ఒపీనియన్ అడగండి. మీరు నియమించిన మెజారిటీ ఒకే సామాజిక వర్గంలో మీరు నియమించిన వాళ్ళని కాకుండా అక్రాస్ ది క్రాస్ సెక్షన్ ఇన్ ది ఎలైట్ ఎడ్యుకేటెడ్ కమ్యూనిటీ ఫ్రమ్ ద వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ ఇంక్లూడింగ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ గెట్ అన్ అన్బయాస్డ్ ఒపీనియన్ మై చీఫ్ మినిస్టర్, యూ విల్ రియలైజ్ వాట్ ఈస్ ద డ్యామేజ్ దట్ వీఆర్ డూయింగ్. ఈ విద్యా వ్యవస్థకి మనం ఎంత డ్యామేజ్ చేసేవో, ఎంత డ్యామేజ్ దీని వలన రాబోయే రోజుల్లో ఎన్ని అష్ట కష్టాల పాల్గొతారు విద్యార్థులు. ఇన్నాళ్ళు విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించిన ఆ ఉపాధ్యాయులు, ఆ లెక్చరర్స్, వీళ్ళందరూ కూడా ఎంతమంది అవస్థల పాల్గొతారు? వీళ్ళందరి ఉసురు మనకి అవసరమా అన్నది కూడా. ఎందుకంటే ఒకసారి విద్యార్థి కేటగిరీ వరకు వచ్చేటప్పటికి అందరూ కూడా మరి ఒకే కేటగిరీలో వస్తారు. ఇక్కడ మనం కులాల వారీగా, మతాల వారీగా, ఇంకో వారీగా విభజించలేం. ఆ విభజన సూత్రం ఇక్కడ పనిచేయదు. సో కాబట్టి దయచేసి విద్యా వ్యవస్థని బాగు చేయండి, ఇంకా ఇంప్రూవ్ చేయండి, బట్ ఉన్నదాన్ని మటుకు చెరగొట్టద్దు అనేది నా విన్నపం. ఇక నిన్న ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ చూసాం, చాలా ముచ్చటేసింది, ఎంతో సంతోషం అనిపించింది. అదేమిటంటే మద్య నియంత్రణకే రేట్లు భారీగా పెంచాం, అరిగిపోయిన డైలాగ్ మళ్ళీ చెప్పారు మొన్న లక్ష్మణ్ రెడ్డి గారట, మద్య విమోచన సంఘం అధ్యక్షుడు. అది కూడా ఏదో పార్టీ పోస్ట్ అనుకుంటాను. ఆ రెడ్డి గారు చెప్పారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మోరల్స్ కొంచెం కిందకి పైకెందుకు అదే చెప్పారు. సో పైన మా ముఖ్యమంత్రి గారి స్టేట్మెంటు, కింద షాపులు తగ్గించేమన్న స్టేట్మెంటు, కింద ఏంటంటే నిన్ననే ఒక వాకింగ్ స్టోర్ అని చెప్పి కొత్తగా ప్రారంభించిన షాపు, ఈ రెండు కూడా ఒకే పేజీలో వచ్చినాయి. ఇక్కడ బెల్ట్ షాపులు తీసేశాం, లిక్కర్ బీర్ అమ్మకాలు తగ్గాయి, అక్రమ రవాణాపై ఉక్కుపాదం. అక్రమ రవాణా చేస్తారు, లేకపోతే మన వ్యాపారం దెబ్బతింటాం కాబట్టి. ఇసుక ఎక్కువగా అమ్మితే చర్యలు, ఎవరిపై తీసుకున్నారో అమ్మిదే ఎక్కువకి, ఎంత దారుణంగా అమ్ముతున్నారో అందరికీ తెలుసు. వర్షాలు తగ్గగానే మరిన్ని పిలిచారు, ఇది రొటీన్ డైలాగ్. వర్షాలు వస్తూ ఉంటాయి, అక్కడ స్టాక్ ఉండదు, ఉన్న స్టాక్ ఎక్కడికి వెళ్ళిపోతే మళ్ళీ పాలసీ మారుస్తాం, 3 సార్లు పాలసీ మార్చాం, 3 సార్లు ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ వేసాం. ఈ వర్షాలు వస్తూ ఉంటాయి, మనం రీచ్లు పెంచింది లేదు, గంజాయి సాగుపై కఠిన చర్యలు. ఓకే, సో ఇక దీన్ని లెటర్స్ కమ్ టు ది గ్రౌండ్ రియాలిటీ. సీఎం గారు చెప్పింది అది, మన గ్రౌండ్ రియాలిటీ చూసుకుంటే ఏదో డాష్ బోర్డ్ అని ఒక సిస్టమ్ ఉంది. మరి ఆ డాష్ బోర్డ్ సిస్టమ్లో మరి అది ముఖ్యమంత్రి గారి డాష్ బోర్డ్ వేరు, ప్రజలకు పెట్టిన డాష్ బోర్డ్ వేరైతే మరి నేను చెప్పలేను. మరి ఎందుకంటే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం పవిత్రమైన ఉద్దేశం అయితే
ఆయన వచ్చి మరి ఆయన పవిత్రోద్దేశానికి తగ్గట్టుగా ఆయన డాష్ బోర్డు పెట్టారేమో, పబ్లిక్ కన్జంప్షన్ పెట్టిన డాష్ బోర్డు. మరి గత 1920 సెప్టెంబర్ టు సెప్టెంబర్ తీసుకుని మరి ఈ 2021 సెప్టెంబర్ టు ఒక 10 రోజులు ఉన్నప్పటికీ 5 రోజులు సెప్టెంబర్ టు సెప్టెంబర్ తీసుకుంటే మరి గత సంవత్సరంలో 62,82,000 మరి కేసులు మద్యం చీపు అన్ని కలిపి డకోటా బ్రాండ్లన్నీ 62,82,000 అమ్మితే ఈ సంవత్సరం 1,15,000 1,15,00,000 కేసులు అమ్మడం జరిగింది. అలాగే బీర్ అమ్మకాలు 30% పడిపోయిందని చెప్పి మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. మరి బీరు గతంలో 14,97,000 కేసులు అమ్మితే ఈసారి 36,91,000 కేసులు అమ్మినట్టుగా మరి డాష్ బోర్డ్ చూపెడుతుంది. మరి ఆ డాష్ బోర్డ్ని ఎవరన్నా మ్యానిపులేట్ చేశారా, లేకపోతే ముఖ్యమంత్రి గారి డాష్ బోర్డ్ మ్యానిపులేట్ చేశారా మనకు తెలియదు. కానీ బీర్ అమ్మకాలు ముఖ్యమంత్రి గారు తగ్గినాయి అంటే ఇక్కడ చూస్తే కనీసం మరి ఒక 150 శాతం మరి ఇక్కడ అమ్మకాలు పెరిగినాయి. మరి అది కూడా లిక్కర్ కూడా సుమారు ఒక చీప్ లిక్కర్ డబోటా బ్రాండ్స్ కూడా ఆల్మోస్ట్ 62,15,00 అంటే ఇది సుమారు ఒక 70-75% మరి అక్కడ కూడా మరి సేల్స్ పెరిగినాయి. ఇది కాకుండా మరి టూరిజం స్పాట్లలో వాకింగ్ మార్ట్లని ఇవన్నీ కూడా తీసుకొస్తున్నారు. మరి నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు పర్మిట్ రూములు తీసామని, పర్మిట్ రూములు తీశారు. దానివల్ల మరి ఈ రేపులు, మానభంగాలు, మోటార్ సైకిల్ ఆఫీస్ రేపులు ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయని మరి చాలామంది అంటున్నారు. ఎందుకంటే ఇదివరకు అక్కడ ఏదో తాగేవాళ్ళు పోయేవారు ఆ పక్కన, ఇప్పుడు ఆ సీసాలన్నీ ఊరంతా చదువుకుంటా మరి యాక్సిడెంట్లు, అలాగే మరి ఎక్కడో మరి ఇంటికి వెళ్ళి తాగలేక పర్మిట్ రూములు లేక ఎక్కడో చెట్ల పొదల్లో తాగటం, మరి అటుగా వెళ్తున్న వాళ్ళ మీద ఈ దాడులు చేయటం ఇవన్నీ కూడా ఎక్కువైపోయినాయి అని చెప్పి అంటున్నారు. నేనే పర్మిట్ రూములు పెట్టమంటా కానీ జరుగుతున్న వాస్తవం ఇది. ఇకపోతే ముఖ్యమంత్రి గారు మరి మద్య నిషేధం అని చెప్పి అప్పుడు చాలా చక్కగా చెప్పారు, ఏం గుజరాత్ మద్య నిషేధం చేయలేదా, గుజరాత్ అభివృద్ధి పదంలో ముందుకెళ్ళలేదా. సరే ఇన్ ఎడిషన్ టు ద రొటీన్ డైలాగ్స్ దేవుని అనుగ్రహిస్తే మీరందరూ ఆశీర్వదిస్తే ఓకే అన్న వస్తున్నాడు అన్నాం, మద్య నిషేధం అన్నాం, బ్రహ్మాండం. మరి ఇప్పుడు ఒక రాబోయే 20 సంవత్సరాలు ఆ మద్యం మీద ఆదాయాన్ని మనం తాకట్టు పెట్టాం. ఈ సంగతి మీకు తెలియదా ముఖ్యమంత్రి గారు? మరి ఒక పక్క మద్యం మీద తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుంటే ఇంకో పక్కన మద్యం నిషేధం అని చెప్పి మాట్లాడారంటే సాధారణ మానవుడు మాట్లాడలేని మాటలేవి. దానికి ఎంతో గుండె ధైర్యం కావాలి. ఒక పక్క 2 దశాబ్దాల పాటు ఈ తాగుబోతుల్ని వారు తాగబోతున్న మద్యాన్ని దాని మీద రాబోతున్న ఆదాయాన్ని మనం తాకట్టుగా పెట్టి మద్యం నిషేధిస్తాం, అందులో భాగంగానే సేల్స్ తగ్గించుకుంటూ పోతున్నామని చెప్పి చెప్పాలి అంటే హ్యాట్స్ ఆఫ్ లాల్ సలాం మై డియర్ చీఫ్ మినిస్టర్ సార్, నో బడీ కెన్ డేర్ టు సే దిస్. ఒక పక్క మద్య నిషేధం, ఒక పక్క 20 సంవత్సరాల పాటు అనౌన్స్మెంట్ వాళ్ళకి తాకట్టు పెట్టి ఇవ్వటమా? సరే మనల్ని మనం ఏం అనుకోలేం, ఇచ్చిన బ్యాంకర్కి బుద్ధి ఉండాలి కదా. మీ పాలసీ మద్య నిషేధం అంటున్నారు, యూ అనౌన్స్ ఐ మూవింగ్ అవే ఫర్ మద్య నిషేధం అని అడగాలి కదా ఆ బ్యాంకర్. బుద్ధి లేదా ఆ బ్యాంకర్కి? ఒక వ్యక్తి బ్యాంక్ వెళ్తే ఎన్ని ప్రశ్నలు వేస్తాడు, అరే నువ్వు ఈ పాలసీ పెట్టావురా, ఈ పాలసీ నుంచి నువ్వు వెనక్కి తీసుకుంటున్నావు అని చెప్పి ఇంకో పాలసీ రిలీజ్ చేయి, అప్పుడు కానీ నేను డబ్బులు రిలీజ్ చేయను అన్నాడా? అనలేదే. ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చాం,
ఆ గ్యారంటీ ఇన్వోక్ అయినప్పుడే అది గ్యారంటీ అని చెప్పి దానికి మళ్ళీ ఇంకో వక్ర భాషను చెప్పారు. ఆత్మవంచన, ఆత్మవంచన ముఖ్యమంత్రి గారు, ఇది ఆత్మవంచన. మద్య నిషేధం ఉందా లేదా అంతే. సరే మద్య నిషేధం తెచ్చి తిరిగిపో. ఏంటి డకోటా బ్రాండ్లు, ఏంటా నోబెల్ ప్రైజులు, ఏంటా ప్రెసిడెంట్ మెడల్స్, ఎక్కడున్నాయి ఈ నోబెల్ ప్రైజులు, ప్రెసిడెంట్ మెడల్స్ ఈ రాష్ట్రంలో తప్ప ఎక్కడున్నాయి అని ప్రశ్నిస్తున్నారు అందరూ. ఈ డకోటా బ్రాండ్లు తాగడమే మద్య నిషేధంలో భాగమా అంటే ఈ చెత్త తాగలేక మద్యం మానేస్తారు అని చెప్పి ఇటువంటి చెత్త చెత్త డకోటా బ్రాండ్లు తీసుకొచ్చారా? ప్రజల ఆరోగ్యంతో మనకు సంబంధం లేదా? పీపుల్ ఆర్ ఆస్కింగ్ ఇన్ని దశాబ్దాలుగా ఇక్కడున్న బ్రాండ్లు ఎందుకు లేవు? ఏ ప్రాతిపదికన మీరు తీసుకొచ్చిన వాసుదేవ రెడ్డో, ఇంకో రెడ్డో, ఎల్లారెడ్డో, పుల్లారెడ్డో, ఏ ప్రాతిపదికన ఈ దిక్కుమారిన బ్రాండ్లు కొంటున్నారు చెప్పండి? వాట్ ఇస్ ద బేసిస్? వై మెక్డోనల్ బ్రాండ్స్ వర్ నాట్ దేర్? వై సో మెనీ అదర్ గుడ్ బ్రాండ్స్ విచ్ వర్ దేర్ వర్ నాట్ అవైలబుల్? క్వాలిటీ మద్యం కోసం ఎవరన్నా రెండు సీసాలు తెచ్చుకుంటే వాళ్ళ మీద పడి రాబందుల్లాగా పిక్కు తింటున్నారు. ఉన్న రూల్స్ అన్ని కూడా మార్చేస్తున్నారు. మన సొంత రూల్స్ మనం పెట్టుకుంటున్నాం. న్యాయం ఎక్కడ? ఈ బ్రాండ్లన్నీ తీసుకొచ్చి ఆ బ్రాండ్ని మళ్ళీ క్యాష్ గేమ్ని మరి ఇన్ని మనం చేస్తూ ఆ వచ్చినానే వచ్చి అన్నమాట ప్రకారం మధ్య నిషేధం చేస్తూ ఉంటారు. మరో పక్కనేమో వాళ్ళ ఒళ్ళు రాష్ట్రానికి తాకట్టు పెడుతున్నారు వీళ్ళు. వీళ్ళని ఆ దిక్కుమాలిన బ్యాంకర్లకి తాకట్టు పెడుతున్నాం. ఆ డబ్బు ఏమైపోయిందో ఎవరికీ తెలియదు. సో మనం చేసుకుంటున్న మద్య నిషేధం పేరుతో మనం చేసుకుంటున్న ఈ ఆత్మవంచన అది ప్రజావంచన అని అందరికీ తెలియక ముందే తీసుకొస్తే సరైన బ్రాండ్ని తీసుకురండి. ఎందుకంటే ఇది మద్యం తాగటం మంచిది కాకపోయినప్పటికీ ఇది ఆగే పరిస్థితి కాదు. ఇచ్చేదేదో గతంలో ఉన్న మోడల్లో క్వాలిటీ పెంచండి, ప్రైస్ తగ్గించండి అంతే తప్ప చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఈ రకంగా చేయటం. ఓ పక్క సేల్స్ పెరుగుతూ పోతూ ఉంటే మనం తగ్గుతూ పోతామని చెప్పి లెక్కలు చెప్పడం ఇది అంత మంచిది కాదు. ఇక ఈరోజు మూడో అంశం ఇంకోటి ఉంది. టికెట్లు, టీటీడీ టికెట్లు, భక్తులు వాళ్ళు చూసాం మీ బాబాయ్ గారి అడ్మినిస్ట్రేషన్లో. మరి అక్కడ ఎంతోమంది తిరుపతికి ప్రత్యక్షంగా అక్కడికి వచ్చారు టికెట్ల కోసం, అది ఆపేశారు. వాళ్ళు అక్కడ ఉద్యమం చేస్తున్నారు. సరే కంప్యూటర్లు పనిచేయట్లేదన్నారు. కంప్యూటర్కి వెళ్ళిన వాళ్ళకి ఇదిగో ఈ రకంగా, ఇది చాలా ఇంపార్టెంట్, జియో మార్ట్ టీటీడీ సర్వదర్శనం టికెట్ అని కొడితే అది జియో మార్ట్కి వెళ్ళింది. ఇప్పుడు ఇందాక ఒక క్లారిఫికేషన్ చూసాం, భక్తులందరూ వదంతుల్ని నమ్మకండి, మా సిస్టమ్ పోయింది, మరి ఎప్పటి నుంచో మరి భక్తులు ఆరోగ్యం అంటూ ఉన్నారు. కరోనా నిబంధనలు సడలించి మరి టికెట్లు ఓపెన్ చేసేటప్పటికి మరి ఒకేసారి లక్షల మంది పడిపోయారు. అంచేత మా సిస్టమ్ ఫటక్కమంది. మరి ఈ సిస్టమ్ ఫటక్కమంటుందని జియో మార్ట్కి ముందే తెలుసా? ఆడేలా రెడీ అయిపోయాడు. ఆల్రెడీ అయిపోతే ఆ మాత్రం కామన్ సెన్స్ మనకు ఉండదా? మరి సిస్టమ్ కొలాప్స్ అయితే దానికి మనం ఏం చేయాలి అని ఆలోచించొద్దా? మరి జియో మార్ట్ అప్పటికప్పుడు రావటం అట. మరి వాళ్ళ ఉదార స్వభావంతో మరి 2 కోట్ల రూపాయలు ఖర్చు భరించి మరి 2 కోట్లు ఖర్చు అంటే మన సిస్టమ్ ఉంది, ఉన్న సిస్టమ్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో మనం చూడాలి. అది మానేసి వాళ్ళు 2 కోట్లు త్యాగం చేశారు కాబట్టి జియో మార్ట్లో, జియో మార్ట్ అంటేనే మార్ట్ అంటే ఏంటండి, చెప్పులు అమ్మే షాపు షూ మార్ట్ అంటారు, అలాగే మార్ట్ అంటే అంగడి.
జియో అంగడిలో స్వామి దర్శనం టికెట్లు అమ్ముతున్నాం అని చెప్పి నిస్సిగ్గుగా నిర్లజ్జగా మనం చెప్తూ దానికి ఒక క్లారిఫికేషన్ ఏంటి, భక్తులు వదంతులు నమ్మవద్దు, వారి ఉదార స్వభావంతో వాళ్ళు ముందుకొచ్చారు. ఏ బేసిస్లో ముందుకొచ్చాడు, ఎవరితో మాట్లాడాడు, ఎవడు ఎవరితో మాట్లాడాడు, మణి గారు మాట్లాడారా రాష్ట్ర ముఖ్యమంత్రితో, కాకపోతే ఇంకెవరన్నా బాబాయ్తో మాట్లాడారా, సారీ సుబ్బారెడ్డి గారు బాబాయ్ అంటే ఆ రిలేషన్ వేరు, ఒకసారి ఆయన చైర్మన్ అయినప్పుడు ఓకే టీటీడి అధ్యక్షుడు సుబ్బారెడ్డి గారితో ఎవరు మాట్లాడారు, ముఖేష్ అంబానీ గారు మాట్లాడారా, పరిమళ్ నత్వానీ గారు మాట్లాడారా, లేకపోతే మరెవరైనా మాట్లాడారా, ఈవో గారితో ఇంకెవరైనా మాట్లాడారా, ఈ సిస్టమ్ కొలాప్స్ అయిన వెంటనే ఈ సిస్టమ్ రెడీ చేసి మరి అరక్షణం కూడా ఆలస్యం చేయకుండా తక్షణం మరి ఎలా ప్రత్యక్షం అయ్యారు, మరి దానికి క్లారిఫికేషన్ ఏంటి? ఇది ఇలాగే ఉంటే ఎందుకంటే మరి జియో మార్ట్ అన్న దాంట్లో ఇది ఒక పెద్ద సోషల్ మీడియా, ఈ వెబ్సైట్లు ఇవన్నీ కూడా ఇది పెద్ద గేమ్. ఒకసారి కొన్ని కోట్ల భక్తులు ఈ టికెట్ల కోసం ఈ జియో మార్ట్ని విజిట్ చేస్తే, మరి ఒకసారి జియో మార్ట్లోకి వచ్చిన ఒక షాప్కి మనం వెళ్తే ఏదో రకరకాల ఐటమ్స్ కొనుక్కుంటాం, అలాగే జియో మార్ట్ వెబ్సైట్లోకి ఎవరినైనా రప్పిస్తే అసలు వాళ్ళే మనకు ఎదిరిస్తారు. మీరు ఏదో మార్కుల ద్వారానే టికెట్లు అమ్ముకోవాలి అంటే మనం ఏం ఖర్చు పెట్టక్కల, మనకు ఎదిరిస్తారు. ఆ వెబ్సైట్ అన్ని కోట్ల మంది దర్శిస్తారు కాబట్టి మనకు ఎదురొచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎవడో ఏది ఊరికే చేయడు, జియో వాళ్ళు అసలు చేయరు. సో కాబట్టి ఈ చిన్న లాజిక్ని మీరు మిస్ అయినా ఈ లాజిక్ని గ్రహించే ప్రజలు చాలామంది ఉన్నారు. ఎలా ఉందంటే వాళ్ళ పరిస్థితి సోషల్ మీడియాలో, మరి సుబ్బారెడ్డి గారు మీరు చూడండి, మరి సోషల్ మీడియాలో మీకు చూడటం అలవాటు ఉందో లేదో, మీ అబ్బాయి గారికి అసలు అలవాటు ఉందో లేదో నాకు తెలీదు. సోషల్ మీడియాలో ఇది ఇలాగే జియో మార్ట్లో టికెట్లు మరి ఇలాగే కొనసాగనిస్తే మరి రేపు పొద్దు నుంచి ప్రసాదాలు స్విగ్గీలో జొమాటోలో బిగ్ బాస్కెట్లో కూడా ప్రసాదాలు ఆర్డర్ చేసుకునే పరిస్థితి వస్తుందేమో అన్న భయాందోళనలు కూడా భక్తులు గురవుతున్నారు. నిన్ననే చూసాం మరి కోర్టు మొట్టుగా ముట్టింది, మరి సస్పెండ్ చేసింది, ఎక్కడెక్కడి నుంచో ఎందరెందరినో ఏరుకొచ్చి స్పెషల్ ఇన్వైటీస్ అని చెప్పి మనం వేశాం. మళ్ళీ ఇది ఏది చూసినా కూడా ముందు స్థలాలు అమ్మేస్తా ఉన్నారు, తర్వాత ఇంకేదో లీజులకు ఇస్తా ఉన్నారు, ఇంకేదో అన్నారు, ఇది దర్శనాలు ఆపారు, చిత్తూరులకే దర్శనాలు అన్నారు, అసలు ఎందుకనో మరి ఒక కక్షపూరిత వాతావరణంలో మరి నడుస్తుందా అన్న అనుమానం వినపోతుంది. అనుమానానికి లాజిక్ లేకపోవచ్చు, లాజిక్ లేకుండా వచ్చేది అనుమానం అంటారు. బట్ ఇలాంటి అనుమానాలకి తావు లేకుండా నడపవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మరి ఎందుకని ఇలా మా హిందూ దేవాలయాల మీద మరి ఇన్ని అనుమానాలు ఎందుకు వస్తున్నాయి, ఆ వచ్చే దిశగా మనం ఎందుకు వెళుతున్నాము అనేది ఆత్మావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీని రిలేటెడ్ లో కొన్ని ప్రత్యేకమైనటువంటి సచివాలయాలు, గ్రామ సచివాలయాలను గుర్తించి ల్యాండ్ రిజిస్ట్రేషన్ కూడా ఆ సచివాలయాలకే ఇవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాని వల్ల నష్టాలు ఉంటాయి, ఉపయోగాలు ఉంటాయి. ఎందుకు చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ రిజిస్టర్ ఆఫీసులో డబ్బులు రావట్లేదు, కనీసం నకిలీ చలాను సంగతి ఏమి లేదు, అసలు చలాన్ లేకుండా కూడా రిజిస్ట్రేషన్ చేసి డబ్బులు తీసేసుకుంటున్నారని చెప్పి కూడా చూసాం మనం. మరి ఇటువంటిది మరి ఎటువంటి గొప్ప వ్యవస్థ ఉంది? మరి రిజిస్ట్రేషన్ అనేది నో డౌట్ ఇట్ ఈస్ ఎ స్కిల్డ్ జాబ్. ఇప్పుడు గ్రామ సచివాలయాల్లో మరి డైరెక్ట్ గా రిజిస్ట్రేషన్ ఇప్పుడు చేయటం అంటే మరి అది టు బి వెరీ హానెస్ట్ ఐ డోంట్ నో హౌ ఇట్ ఈస్ ఫీజబుల్ ఇప్పుడు అది చేయటం. మరి దాని వెనక మరి ఎవరైనా ఇలాగ టికెట్లు ప్రాబ్లం వచ్చిన వెంటనే జియో మార్ట్లో రెడీగా వచ్చినట్టు ఎవరన్నా సాఫ్ట్వేర్తో రెడీ చేసుకున్నాడేమో, మరి సచివాలయాలకి ఆ సాఫ్ట్వేర్ మీద ఇస్తారేమో, మరి లేదు నిన్న సీఎం రైజ్ ప్రైవేటైజ్ చేయడానికి ఉన్నట్టు
ఈ రిజిస్ట్రేషన్ కూడా మరి ఎవడన్నా ప్రైవేట్ పార్టీకి ఇస్తారేమో, మేమేదో సినిమా టికెట్లు కొట్టుకుంటాం, మటన్ కొట్లు కొట్టుకుంటాం, ఇలాంటి వాటి మీద మా ఫోకస్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. మరి చూద్దాం ఇక రాష్ట్రంలో. ఇంకొకటి అసలు మా ముఖ్యమంత్రి గారు అసలు మెయిన్ పాయింట్ ఉంటుంది అసలు మద్యం మీద అసలు తగ్గించేస్తానే ఉన్నారు. ఈజ్ ఆఫ్ క్యారింగ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లాగా ఈజ్ ఆఫ్ క్యారింగ్ అని చెప్పి జనాన్ని బాగా ఎంకరేజ్ చేయడం కోసం ఫుల్ బాటిల్ అంటే ఎవరో క్యారీ చేయడం కష్టం కాబట్టి మరి జేబులో పెట్టి గడిపోయేలాగా 90 ml సదుపాయం కొరకు కూడా ఆ డకోటా బ్రాండ్ని తీసుకురావడం జరిగింది. మరి ఇన్ని అడ్వాన్స్డ్ మార్కెటింగ్ టెక్నిక్స్ పెడుతూ మరి పని సమయాలను కూడా పెంచి కరోనా సమయంలో కూడా మరి విద్య చెప్పే గురువులతో కూడా మరి మద్యం అమ్మించి మరి ఈ రకంగా మనం నిషేధం దిశగా ముందుకెళ్తున్నామని చెప్పి మరి చెప్పడం నిజంగా చాలా గొప్పతనం. సార్ మీరు బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ దాఖలు చేశారు కదా, ఆ ఉత్తర్వులు అందాయా? ప్లస్ మీరు కస్టడియల్ టార్చర్ మీ ప్లాన్ చేశారని సుప్రీంకోర్టు పిటిషన్ కూడా వేశారు, ఈ రెండు అంశాలు వచ్చే అవకాశం ఉందా సార్? ఎందుకంటే వేసాము 10 రోజులు అయింది 20 రోజులు అని చెప్తున్నారని క్లారిటీ లేదు. ఇప్పుడు 15వ తారీఖు జడ్జిమెంట్ వచ్చింది. గతంలో నన్ను ఇదే ప్రశ్న అడిగినప్పటికీ జడ్జిమెంట్ ఇంకా రాలా. మొన్న లేట్ ఆఫ్టర్నూన్ మాకు సిబిఐ కోర్టు తీర్పు ప్రతి అందింది. అదొక 30 పేజీల ఆర్డరు. సో తీర్పు కాబట్టి ఆ తీర్పుని గురించి అందులో ఏముందన్నదే చెప్పచ్చు. అందులో చాలా స్పష్టంగా మరి కరోనా కారణంగా మా ముఖ్యమంత్రి గారు రాలేకపోయారని, ఆ తర్వాత ప్రతిసారి ఆయన అడిగినప్పుడల్లా మేము పర్మిషన్ ఇచ్చాం తప్ప మరి ఆయన అంతటా ఆయన 308 అడ్జర్న్మెంట్లు అయినప్పటికీ కూడా మరి ఆయన అంతటా ఆయన ఎగ్గొట్టలేదని చెప్పడం జరిగింది. సరే మంచిది, సంతోషం మా ముఖ్యమంత్రికి. మరి దేశంలో ఎవరికి ఎవరిని అడ్జర్న్మెంట్లు ఇచ్చినందుకు మరి డెఫినెట్గా మరి ఆ పార్టీ ఎంపీగా అది డెఫినెట్గా రాష్ట్ర ప్రజలందరికీ కూడా న్యాయ వ్యవస్థ మాకు ఇచ్చిన ప్రయారిటీని చూసి గర్విస్తుంది. అందుకు నేను కూడా 308 అడ్జర్న్మెంట్లు ఇచ్చినందుకు నేను కూడా ఎస్ ఐఎమ్ ఆల్సో హ్యాపీ యాజ్ ఎ పార్టీ కార్యకర్తగా అంటే సభ్యుడిగా డెఫినెట్గా నేను కూడా చాలా సంతోషిస్తున్నాను. బట్ ఇక్కడ అక్కడ ఒక ముఖ్య అంశం ఏంటంటే మరి అందులో మా లాయర్ గారు చెప్పిన ఆర్గ్యుమెంట్స్లో స్పష్టంగా ఉన్నదే మరి ఈ పిటిషన్ వేసిన వ్యక్తిని టార్చర్ గురి చేయబడ్డాడని. ఎందుకంటే కోర్టులో వేసిన అంశం కాబట్టి చెప్తే మరి టార్చర్ గురి చేసిన అంశం సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి అది ఇంకా తేలలేదు కాబట్టి ఆ ఇష్యూ నేను పట్టించుకోవట్లేదు అని అన్నారు. మరి ఇప్పుడు అదొక ప్రధాన అంశం, మరి ఆ ఇష్యూ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. ఇప్పుడు హైకోర్టులో మరి ఆ ఇష్యూ పెండింగ్లో ఉండగా మరి అది కూడా వన్ ఆఫ్ ది ప్రధాన అంశంగా ఉండగా మరి ఇప్పుడు హైకోర్టులో ఫైల్ చేయాలా లేదా సుప్రీంకోర్టులో నే ఆ మ్యాటర్ పెండింగ్ ఉంది కాబట్టి మీ దగ్గరే పెండింగ్లో ఉన్న అంశంని కూడా ఒక ప్రాతిపదికగా తీసుకుని మరి ఈ తీర్పు ఇవ్వడం జరిగింది కాబట్టి డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చా అనే దాని మీద మా లాయర్ గారు మా సీనియర్ లాయర్స్తో సంప్రదింపులు జరుగుతున్నాయి. మరి వారు ఇచ్చిన ఒపీనియన్ మేరకు వచ్చే వారం ఎండ్లోగా ఏదర్ హైకోర్ట్ ఆర్ సుప్రీంకోర్టులో ఫైల్ చేయడం జరుగుతుంది. ఫైల్ చేయడం వరకే మన చేతుల్లో ఉంది. మరి గతంలో ఒక 3 మాసాల క్రితం నేను హైదరాబాద్ హైకోర్టులో కూడా మరి చాలా విషయాల్ని చాలా
అవినీతి భాగవతాలని మరి నేను ఒక పిల్లగా వేయటం జరిగింది. మరి దురదృష్టవశాత్తు మరి ప్రజల దురదృష్టవశాత్తు కొందరి అదృష్టవశాత్తు మరి అది రిజెక్ట్ అవ్వలేదు, హీరింగ్ రాలేదు. సో అంటే ప్రోటీన్ లో టైం పట్టవచ్చు. అలాగే మరి నేను మా అబ్బాయి మా కస్టోడియన్ టార్చర్ ని అక్కడ వేసిన పిటిషన్ ని కూడా సుమారు నిన్న కూడా మెన్షన్ చేసాం, మొన్న మెన్షన్ చేసాం, అనునిత్యం ప్రతిరోజు గత వారం రోజులుగా మెన్షన్ చేస్తున్నాం, దానికి ముందు 7-8 సార్లు మెన్షన్ చేసాం. మరి ఎన్నిసార్లు మెన్షన్ చేసినప్పటికీ కూడా మరి నాది లిస్టింగ్ కి రాకపోవటం అదే కారణం. అంటే అది ఒక కారణంగా మరి ఇక్కడ నేను వేసింది పిటిషన్ ని కొట్టివేయటం యాదృచ్ఛికమే కావచ్చు, డెఫినెట్ గా యాదృచ్ఛికమే నేను అనుకుంటున్నాను, బట్ దురదృష్టం, నా దురదృష్టం. మీరు ఈ కేసుని మెన్షన్ చేస్తూ సుప్రీంకోర్టులో ఇప్పుడు ఒక పిటిషన్ పెండింగ్ లో ఉంది, దాని మీద ఆర్డర్స్ ఇస్తామని చెప్పి చెప్పారు సుప్రీంకోర్టు బెంచ్. మీరేమన్నా ఇట్లా ఫలానా ఇటువంటి తరహా కేసుల్లో ఎక్కువ మంది అడ్జమెంట్ తీసుకుంటున్నారు, కేసుని కంప్లీట్ అవ్వట్లేదు కాబట్టి టైం లిమిట్ పెట్టమని మీరేమన్నా సుప్రీంకోర్టును అడగబోతున్నారు, అట్లాంటి ఆలోచన ఏమైనా ఉందా? ఇది మొన్న వేరే కేసులో సుప్రీంకోర్టు లాస్ట్ వీక్ ఒక ఆర్డర్ ఇచ్చింది. అది 500-800 అడ్జమెంట్లు కాదు, పోడు కాదు, అది 150-170 అడ్జమెంట్లే. మరి ఆ విషయంలో మరి సుప్రీంకోర్టు ఆ రకంగా ఇచ్చింది కాబట్టి ఏమో ఇట్స్ ఎ న్యూ థాట్. ఐ థింక్ సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు ఎవరైనా వేయొచ్చు. మరి ఎవరికి ఆ స్పృహ లేనప్పుడు అది కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో కూడా నేను చెప్పా, ప్రతిపక్ష నాయకులు చాలా ఎక్కువగా ప్రతిపక్ష నాయకులు ప్రతిపక్ష నాయకులు మరి చాలా ఎక్కువగా మా ప్రీతం ముఖ్యమంత్రి గారిని కేసులను విమర్శిస్తున్నారు కాబట్టి మరి దిస్ ఇస్ ఎ గుడ్ సజెషన్, మరి పరిశీలిస్తాను, మరి తొందరగా ఇది తేల్చమని. అలాగే ఆ తొందరగా తేల్చమనే ప్రక్రియలో భాగంగానే మరి నేను ఆ బెయిల్ రద్దు పిటిషన్, ఎందుకంటే మొన్న వేరే వాళ్ళకు కూడా సిబిఐ సమన్లు ఇచ్చినప్పటికీ పెద్ద మనసుతో కోర్టు కలెక్టర్ కాన్ఫరెన్స్ ఉందంటే అదే 22వ తారీఖు పెట్టుకుంటే మరి దాన్ని కూడా పెద్ద మనసుతో నిండు మనసుతో కన్సిడర్ చేశారు. సో ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ముఖ్యమంత్రి కింద ఉంటాయి. సో అందుకని చెప్పి త్వరగా తేల్చుకోవాలని చెప్పి నేను అన్నాను. ఏదేమైనప్పటికీ కొన్ని యాదృచ్ఛిక సంఘటనల వలన మరి కాస్త మనస్తాపం కలిగినప్పటికీ న్యాయస్థానాల మీద నాకు అకుంఠిత గౌరవం అచంచల విశ్వాసం ఉంది కాబట్టి డెఫినెట్ గా న్యాయం జరుగుతుంది. ముఖ్యంగా నా టార్చర్ విషయంలో నేను ఏదైతే ఫైల్ చేశానో, ఎందుకంటే అంతకుమించి నేను మాట్లాడలేను, మాట్లాడకూడదు కాబట్టి ఫైల్ చేసిన పిటిషన్ వరకు మాట్లాడాలి, నన్ను అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్పాలి కాబట్టి మరి వచ్చే వారం అయినా సరే ఆ పిటిషన్ విచారణకి వస్తుందని రావాలి అని నేను నమ్ముకున్న భగవంతుణ్ణి కోరుకుంటూ ఆపాలనుకుంటున్న ఆ మానవ శక్తికి అతీతంగా మరి 3 నెలలు ఆలస్యమైంది ఆల్రెడీ, ఈ 4వ నెలలో అయినా అది వస్తుందని రావాలని కోరుకుంటున్నాను. మీ నియోజకవర్గం ఆచండ మండలంలో జనసేన టీడీపీ కలిసి ఎంపీడీసీ స్థానాలు పంచుకునేదంటే ఒకరికి వయసు ఒకటికి ఏమో ఎంపీపీ పదవి టైప్లా ఆ కలవడాన్ని ఎట్లా చూడాలి రాజకీయంగా? రెండో అంశం ఏంటంటే బీజేపీ పార్టీతో మీ పార్టీ ఎప్పుడు మేము క్లోజ్ అని చెప్పుకుంటాం కదా, వాళ్ళతో పాటు జనసేన కూడా అలయన్స్ ఉన్నది, మీరు కాదు మీ పార్టీ సభ్యులు, మీ పార్టీ సభ్యులు కూడా జనసేన బీజేపీ కలిసింది బీజేపీతో మీ పార్టీ సభ్యులు క్లోజ్ అని చెప్పుకుంటారు కదా, జనసేన ఒకవేళ మద్దతు ఇస్తే మీ పార్టీకి ఇవ్వాల్సింది కానీ టీడీపీతోని మద్దతు ఇవ్వడానికి ఎట్లా చూడాలి సార్? మంచి ప్రశ్నే ఇది. ఎందుకంటే బెస్ట్ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు డెఫినెట్ గా. ఇది ఆచట్ట పైగా అది మా మంత్రి గారి
నియోజకవర్గం ఆ మంత్రి గారు చేస్తున్న గృహ నిర్మాణ రంగంలో మరి ఆయన చేస్తున్న సేవకే రాష్ట్రం అంతా కూడా ఓట్లు వస్తాయని మా ముఖ్యమంత్రి గారు అనుకున్నారు, మేము అనుకున్నాం. కానీ కొండ నాలుగు మంది వస్తే ఉన్న నాలుగు కూడిందని చెప్పి ఆయన నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ మండలంలోనే ఆ జడ్పీటీసీ పోవటం మొన్న, ఇప్పుడు మరి జనసేనని మేము కలుపుకుని మరి ఎంపీపీ సాధించాలని అనుకున్నాం. మరి దురదృష్టం, మరి ఎంపీపీ కూడా మరి ఈరోజు మరి తెలుగుదేశం మా ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం వశమైంది. మరి జనసేన వాళ్ళు కలిపి అంటే ఇది లోకల్ లెవెల్లో ఆ లోకల్ అడ్జస్ట్మెంట్లో జరిగిందనే నేను అనుకుంటున్నాను. ఇది పై లెవెల్లో జరిగింది కాదు. ఒకవేళ ఇది పై లెవెల్లో జరిగితే కనుక మరి రాబోయే రోజుల్లో రాజకీయంగా ఇది ఎన్నో పెనుమార్పులకి దారి తీయచ్చు. ఎందుకంటే నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను, మా బొమ్మెట్టు నెగ్గేవు మా బొమ్మెట్టు నెగ్గేవు అని చెప్పి ఏ ఎదవ పడితే ఆ ఎదవ నోటుకొచ్చినట్టు వాగినప్పుడు, నిన్నగాక మొన్న ఒక గౌరవ శాసన సభ్యులు అతి నీచంగా అతి అసభ్యంగా నా మీద మాట్లాడినప్పుడు కూడా నేను చెప్పా, రే బాబు నా బొమ్మ పెట్టుకునే నెగ్గానని. ఎందుకంటే జనసేనకి 255,000 ఓట్లు వచ్చింది. నా మీద పోటీ చేసిన మా జనసేన ప్రత్యర్థికి తెలుగుదేశంకి 415,000 ఓట్లు వచ్చింది. నాకు 400,000 అంటే తెలుగుదేశం కన్నా 33,909 ఓట్లు మనకు ఎక్కువ వచ్చినాయి. ఆ జనసేన తెలుగుదేశం కలిపితే నా నియోజకవర్గంలో మరి సుమారు 200,000 పైచిలు ఓట్లు మరి తేడా ఉంది. మరి వాళ్ళిద్దరూ కలవకూడదని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మా గోదావరి జిల్లాలో అటు విశాఖపట్నం కానీ మరి ఇటు కృష్ణా నుంచి మరి 4-5 జిల్లాల్లో డెఫినెట్గా ఈ కలయిక కొంచెం మా పార్టీకి ఇబ్బంది పెట్టే అంశం అవుతుంది. సో కాబట్టి ఈ కలయికని నేను తీవ్రంగా నిరసిస్తూ మరి ఏం చెప్పాలి, ఎందుకన్నా నాకు ఇష్టం లేదు ఈ కలయిక. ఈ కలయిక ఇలాగే ఉంటే మరి కష్టం. రాబోయే రోజుల్లో ఒక 4-5 జిల్లాల్లో ఈ కలయిక ఇలాగే ఉంటే కష్టం. కాబట్టి జనసేన తెలుగుదేశం కలయికలో అపవిత్ర కలయిక అపవిత్రమని చెప్పలేము. ఎందుకంటే దట్ ఈస్ దేర్ విష్, ఆ లోకల్లో జరిగింది అది. సో అది పవిత్రమో అపవిత్రమో మా వరకు అది మంచిది కాదు. సో కాబట్టి నేను వ్యక్తిగతంగా బాధ అనిపిస్తుంది ఇలాంటి పొత్తులు వచ్చినప్పుడు. మరి ఇలాంటి పొత్తుల్ని మా పార్టీ అధినాయకత్వం మరి ఇందాక మన మిత్రుడు చెప్పినట్టు మరి బీజేపీతో మాట్లాడుకుంటుందో మరి ఎవరితో మాట్లాడుకుంటుందో ఇటువంటి పొత్తుల్ని. కాకపోతే ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే ఇదే అనైతిక పొత్తుకి జనసేన మద్దతుకి మా ముఖ్యమైన మంత్రి రంగనాథరాజు గారు ప్రయత్నించడంతో మరి ఈ కలయికని తప్పు అని చెప్పి మాట్లాడే నైతిక హక్కు కూడా మరి మాకు లేకుండా చేశారు. మనం ఒక అపవిత్ర పొత్తుకి ప్రయత్నించి మరి విఫలమైన తర్వాత మరి ఆ పొత్తుని చూసి మనం బాధపడటం, ఆ పొత్తుని కామెంట్ చేయడం అనేది మరి మోరల్గా వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్. కాబట్టి మేము ఆ ప్రయత్నం చేయకుండా ఈ ప్రయత్నం అంటే నాకు ఇంకోటి గుర్తొచ్చింది, మరి నన్ను ఏమి మాట్లాడిన నన్ను అహర్నిశం మా ముఖ్యమంత్రి గారిని పొగుడుకుంటూ మా పార్టీని పొగుడుకుంటూ మాట్లాడుతున్న నన్ను మరి కొంతమంది శాసనసభ్యులు వారి నెగ్గిన పార్టీని వారి పార్టీ అధ్యక్షుడిని అనరాని మాటలు అంటున్నప్పటికీ కూడా వారిని అక్కున్న చేర్చుకున్న మా నాయకుడి జ్యువెల్ స్టాండర్డ్స్కి అంటే అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట నన్నెందుకు డిస్క్వాలిఫై చేయాలి అంటే వాళ్ళు ఇచ్చే
లాజిక్ ఏంటంటే మా విధానాన్ని వ్యతిరేకిస్తున్నారని. ఎక్కడ వ్యతిరేకించారు? ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకించారు. పార్టీని నేనే ఉన్నా, కానీ మరి పార్టీని ఎదుడుతూ, మరి వారి అధ్యక్షుడిని ఎదుడుతూ. ఎప్పుడైనా నేను మా అధ్యక్షుడిని ఒక చిన్న మాట అన్నాను, ఎప్పుడైనా మా పార్టీని నేను ఒక మాట అన్నాను. మరి అలా అన్నవారిని హక్కులు చేర్చుకుంటూ, మరి మర్యాదగా ఉంటున్న ప్రేమిస్తున్న నన్ను మరి ఈ రకంగా మరి మాట్లాడటం, మరి మా ముఖ్యమంత్రి గారి ద్వంద్వ విధానాన్ని మరి తెలియజేస్తాను. మరి ఆయన ముందు విషయంలో అలాగే ద్వంద్వ విధానం అలా చాలా చోట్ల ఈ ద్వంద్వ విధానాన్ని పాటిస్తున్నారు. వారి ద్వంద్వ వైఖరికి మరి స్వస్తి పలకాలని, అంటే దిస్ రిక్వెస్ట్ ప్రజలకు అది రిక్వెస్ట్, మా ముఖ్యమంత్రి గారికి ఇస్తున్న రిక్వెస్ట్, అయ్యా మీ ద్వంద్వ వైఖరికి మరి కాస్త చర్మజీతం మీరే పాడుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రేపు ఎల్లుండు సెలవు, ముఖ్యమంత్రులతో బిజీగా ఉంటారు మా మీడియా మిత్రులు అందరూ కూడా, తిరిగి సోమవారం నాడు మరిన్ని కోర్టు కేసులతో, మరిన్ని మా ప్రభుత్వ నిర్ణయాలతో మళ్ళీ చర్చిద్దాం. ఇవాళ కొంచెం టైం ఎక్కువైంది, మరి తప్పలేదు, మరి విషయాలన్నీ ఉన్నాయి. థ్యాంక్ యూ.